నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ పవన్. రైట్, నేనేదైతే ఆగస్ట్ 15 పూర్తయింది రైతు రుణమాఫ్ పైన. గతంలో మనం అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఆగస్ట్ 15 లోపు మేము పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసి చూపెడతామని రేవంత్ రెడ్డి గారు అన్నాడు. అదేవిధంగా హరీష్ రావు ఆ సవాల్ని స్వీకరించారు. ఆగస్ట్ 15 లోపు మీరు రైతు రుణమాఫీ పూర్తి చేయకుంటే నేను రాజీనామా చేస్తానని హరీష్ రావు గారు ఆ సవాల్ని స్వీకరించారు. అదేవిధంగా నిన్న వైరల్లో చేసిన వ్యాఖ్యలకు ఇక్కడ బీఆర్ఎస్ యువ నాయకులు చాలా వరకు ఘాటుగానే స్పందిస్తున్నారు. మనతో పాటు స్టూడెంట్ లీడర్ నాగరాజు గారు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఎలా చూస్తారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గతంలో 2 సార్లు మంత్రిగా చేసిన హరీష్ రావు పైన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వాళ్ళు ఏదైతే రుణమాఫీ ఇస్తానని చెప్పారో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రుణమాఫీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇప్పటి వరకు ఆగస్టు 15 వరకు క్లియర్ చేస్తా అని చెప్పారు. ఏకకాలంలో చేసిరా, మొత్తం 47 లక్షల రైతులు దాదాపు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీకి అవసరం ఉన్నది. కానీ వాళ్ళు ఇలా చేసింది 22 లక్షలు 18,000 కోట్లకి వేసిర్రు. అంటే నీ ఇంకా దాదాపు ఇప్పుడు మీరు ఉన్నారు కదా, చూసిరుగా 31,000 కోట్లకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ కంప్లీట్ కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో చేసింది 22,000 కోట్లు, దాదాపు 17,000 కోట్ల చిల్లర వేసిర్రు. మరి ఇంకితే ఎవరు చేస్తారు? వాళ్ళ వాళ్ళకే స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి మిస్టరు హరీష్ అన్నను విమర్శించే ముందు నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి, ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాము. అంటే ఈ రకంగా నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారనుకుంటున్నావా? తెలంగాణ ఉద్యమకారుడు నికాస్ అయిన హరీష్ అన్నను విమర్శిస్తే బిడ్డ నిన్ను చెప్పులతోన్నది కొట్టే సందర్భం కూడా వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఈ విధంగా ఈ పదజాలం వాడడం సభ్యమంటారు? ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎంతైనా సరే ఒక నాయకుడే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కానీ ఇంత పదజాలం వాడడం ఇంతవరకు కరెక్ట్? ఆయన కూడా కరెక్టే అండి. ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక బాధ్యతమైన పదవిలో ఉండి 6 అడుగులు 20 అడుగులు అనే మాట్లాడవచ్చా? 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేసిందో హరీష్ అన్న మనందరికీ తెలిసిన విషయమే. ఒక మంత్రిని పట్టుకొని ఆ విధంగా అనొచ్చా? ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా ఆయనకు ఆయన ఉన్నాడంటే మేము కూడా మాట్లాడతాం. అంటే నోరు లేదా? తెలంగాణ ప్రజలకు తెలంగాణ నోరు లేదా అనుకుంటుండా? ఆయన ఒళ్ళు జాగ్రత్త, ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడమని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ కోసము మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి చరిత్ర హరీష్ అన్నకు. కొడంగల్లో గత ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి మరి రాజకీయంలో ఎందుకుంటుండు? ఫస్ట్ ఆయన సవాళ్ళను స్వీకరిస్తుండా? దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటుండు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చేసిండా? ఇంకా రైతులు ఎంతమంది ఉన్నారు? దాదాపు 47 లక్షల మంది రైతులు రుణమాఫీ కావాల్సింది, 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసిండు. మిగతాది ఏడ చేయాలి? ఏ ముఖం పెట్టుకొని ఈరోజు అంటా ఉన్నాడు, మేము అడుగుతా ఉన్నాము. అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే మంత్రి మండలి వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, మేము రైతులకు పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేసినాం, కేవలం ఇది ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళే ఇలాంటి విమర్శలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు బలంగా చెప్తున్నారు. అన్న, మీరు ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి ఏదైతే ఆగస్టు ముందు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్లు రుణమాఫీ కావాలి, దాదాపు 47 లక్షల మంది రైతులు అన్నది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? దాదాపు 22 లక్షల మంది రైతులకు ఇచ్చినాము, 17,000 కోట్లు రుణమాఫీ అన్నాడు. అంటే మొదటి మాట్లాడినటువంటి మాటలకు రేవంత్ రెడ్డి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, దాని తర్వాత రుణమాఫీ తర్వాత ఏకకాలం అన్నాడు. ఇంతవరకు ఇంకా కంప్లీట్ కాలే. 2,50,000 అన్నాడు, అది కూడా కాలేదు. 2 లక్షలు చేస్తున్నాడు, అది కూడా కాలే. ఆయన మాటల్లోనే ఫస్ట్ 31,000 కోట్ల రుణమాఫీ అన్నాడు, 47 లక్షల మంది రైతులు అన్నాడు. మొన్న ఏమన్నాడు? 22 లక్షల మంది రైతులు అన్నాడు. ఇప్పుడేమో 17,000 కోట్ల రుణమాఫీ అన్నాడు. మీరే అర్థం చేసుకోవాలి, ఆయన 2 సార్లు ఆయన మాటలకు ఆయనకే పొంతలు లేనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని నువ్వు వైరా మీటింగ్లు అన్నావు? తెలంగాణ కోసం రైతుల కోసం పాటుపడినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు హరీష్ అన్న తప్ప నీ రైతులు విశ్వసించరు నీ మాటలు. రేవంత్ రెడ్డి మాట తప్పింది అనుకోవచ్చు అంటారా? 100% నీకు స్పష్టంగా కనబడుతుంది బ్రదరు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టేమో 47 లక్షల మంది రైతులు అన్నవు, 31,000 కోట్లు నువ్వే అన్నవు ప్రెస్ మీట్ పెట్టి. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నువ్వే నిన్ను అన్నవు కదా, నీ వైర మీటింగ్లు అన్నవు, దాదాపు 18,000 కోట్లు అన్నవు. మరి నీ 47,000 కు 31,000 కోట్లు ఏమైనాయి? అంటే నీకే నువ్వే చెప్తున్నావు, చెప్పక చెప్తున్నావు ఈ రుణమాఫీ నేను చేయలేను నాతో కాదు. ఈరోజు ఏమన్నంటే హరీష్ అన్న 100% హరీష్ అన్న రాజీనామా చేస్తాడు. ఎప్పుడు? ఏదైతే నువ్వు మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు 13 అంశాలు ఈ ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నావు. హరీష్ అన్నకు పదవులు గడ్డి పసుతో సమానము, హరీష్ అన్నకు పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు ముఖ్యము. 6 గ్యారంటీలు 13 అంశాలు నువ్వు ఇమీడియట్లీ మీరు మీరు చేయిరి. 100% హరీష్ అన్న ప్రజలు ముఖ్యము తప్ప ఆ పదవులు ముఖ్యం కాదు హరీష్ అన్నకు.
నిన్న చేసిన వాక్యాలపైన సీఎం రేవంత్ రెడ్డి గారు వైరా సభలు చేసిన వాక్యాలపైన మీ స్టూడెంట్ లీడర్స్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 100% ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇతరులకు ఎంత ఆదర్శంగా మాట్లాడాలి, నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ మాటలు బరిదేగించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊకుంటారా? అంటే మాకు మాటలు రావా? ఒక సంస్కారం అడ్డమొస్తుందండి. తెలంగాణ ప్రజలకు ఒక విద్యార్థి నాయకుడిగా తెలంగాణ కోసం పోరాడి జైలు గోళను ముద్దాడి ఆనాడు రైపుల రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు తృచరప్రాయంగా వదిలిపెట్టినటువంటి హరీష్ అన్న మీద ఒక రైఫిల్ రేవంత్ రెడ్డి అలా మాట్లాడితే బాధ అనిపిస్తుంది. వాస్తవానికి రాబోయే రోజుల్లో మంచి బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ కాన్స్టిట్యూన్సీ సభ్యుడు, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హరీష్ రావు పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? నిజంగా మన కర్మ ఈరోజు ఒక సీఎం మా కాన్స్టిట్యూన్సీలో ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ ఉన్న రైతులు, మీరు శేఖర్ అన్నని అడగండి, మన న్యూస్ లైన్ ఉంది కదా, శేఖర్ అన్నని అడగండి, ఇంకా టీ న్యూస్ వాళ్ళనండి, V6 వాళ్ళని అందరిని అడగండి, కొడంగల్ కాన్స్టిట్యూన్సీ వచ్చి ఒక్కసారి రేవంత్ రెడ్డి చరిత్ర తెలుసుకోండి. అక్కడ గెలిచి ఇక్కడ వచ్చి అడ్డమైన వాళ్ళ మీద, అంటే మనం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా చేసి తన్నీరు అరిషాన పోయిన ఖమ్మంలో మీటింగ్లో ఇట్లా మాట్లాడడం అంటే తెలంగాణ ఉద్యమకారులని కించపరిచిన విధంగా ఈరోజు సీఎంని చేసుకున్నందుకు చాలా బాధాకరం అని మనవి చేస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మేము హరీష్ రావు ఇచ్చిన ఛాలెంజ్కి మేము పూర్తి యాక్సెప్ట్ చేసినాం, దాన్ని పూర్తి అమలు పరిచినాం, కాబట్టి మేము ఇంత ఘాటుగా స్పందిస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు చెప్తూ వస్తుంది. రేవంత్ రెడ్డి వర్గం ఏముంటుందంటే, కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డిని ఏదో పొగిడితే మాకేమైనా పోస్టులు ఇస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు పబ్బం కొడుతున్నారు తప్ప, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఎక్కడైనా ప్రవేశపెట్టిండా, ఎక్కడైనా తీసుకొచ్చిండా? 6 గ్యారెంటీలో ఒక్క స్కీమ్ చెప్పండి. ఫ్రీ బస్ పెట్టిండు మహిళలకు, ఒప్పుకుందాం. నిరుద్యోగ వృత్తి ఆడుంది, 2500 పెన్షన్ ఆడుంది, రైతు బంద్ ఆడుంది, రైతు బీమా ఆడుంది, ఇవన్నీ ఆడున్నాయి. 6 గ్యారెంటీలో 1 గ్యారెంటీ శాంక్షన్ చేసి నీకు అన్ని గ్యారెంటీలు రుణమాఫీ చేసిన అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఈ ఆయనకే విఘ్నతకే వదిలేస్తున్నామని మనం చేస్తున్నాం. ఎలా ఉంది మరి కొడంగల్లో రైతుల పరిస్థితి ఎలా ఉందండి, ఏం చెప్తారు? ఈరోజు కొడంగల్ నియోజకవర్గం ఆయనను రమ్మనండి, ఆయన షాడో ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారు అక్కడ. తిరుపతి రెడ్డి ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా నిన్న జీపీ బిల్డింగ్లు కానీ, గ్రంథాలయ బిల్డింగ్లు కానీ, కొన్ని సీసీ రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కానీ అక్కడ ఉన్న కాడ ఆఫీసర్ నేషరు కొడంగల్కి, కాడ వెంకటరెడ్డి, దయచేసి కొడంగల్ ప్రజాపక్షాల తెలియజేస్తున్నాం ఏంటంటే, నువ్వు మరి కార్యకర్తవా లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్వా ఒక్కసారి నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లకు నువ్వు పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ కండు వేసుకొని నువ్వు ఇనాగ్రేషన్లో పాల్గొని, కానీ నువ్వు అధికారికంగా ఉండి అక్కడున్న ఎమ్మెల్సీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచినటువంటి నయన్ కుమార్ రెడ్డికి ఎటువంటి ఇంటిమేషన్ లేదు, అక్కడ గెలిచిన ఎంపీ, పార్లమెంట్ ఎంపీ డీకే అర్ణకి ఇంటిమేషన్ లేకుండా ఈ షాడో ఎమ్మెల్యే తిరుపతి రెడ్డిని కాన్స్టిట్యూన్సీలో కోసిగి మండల్ కావచ్చు, బొమ్మరేసుపేట మండల్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నిన్ననే చూసిర్రు, కావాలంటే సాక్షాత్ ఈరోజు పేపర్లు వచ్చినాయి. గ్రంథాలయానికి ఆయననే రిబ్బెన కట్ చేస్తున్నాడు, జీపీ బిల్డింగ్కి ఆయననే రిబ్బెన కట్ చేస్తున్నాడు. దయచేసి ఎమ్మెల్యే అక్కడ రేవంత్ రెడ్డి గెలిచి సీఎం ఆయన ఒక్కరోజు గిట ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో పాల్గొనలేదు, కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు అక్కడ మొన్ననే దుద్యాల మండల అయినటువంటి ఫార్మా కంపెనీ తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఫార్మా కంపెనీ కోసం ఫార్మా కంపెనీ వద్దు, మాకు మంచి కంపెనీలు తీసుకురావాలని అక్కడ రైతులు కొట్లాడుతుంటే వాళ్ళ బాధ వాళ్ళ గోధ పట్టించుకోకుండా తన అమెరికా టూర్లు లేకుంటే నిన్న ఖమ్మం టూర్ పెట్టుకున్నాడు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు, నీకు ఈ రైతులతోనే బుద్ధి చెప్తామని మనవి చేస్తున్నాం. అన్న ఏంటన్నా ఎలా చూడొచ్చు, ఒక సీఎం హోదాలున్న ముఖ్యమంత్రి అంత ఘాటు వాక్యాలు, ఒక సభలో అంత ఘాటుగా బహిరంగంగా బూతులతో ఒక ప్రస్తుతం ఎమ్మెల్యేకు, గతంలో మాజీ మంత్రికి అలాంటి వాక్యాలతో సమాధానం ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్గా నా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అని ఇంకా ప్రతిపక్ష హోదాలు ఉన్నాననుకొని అదే లాంగ్వేజ్ వాడుతున్నారు, తిరిగి దానికి ధీటుగా ఖచ్చితంగా మేము కూడా ఆన్సర్ చేయొచ్చు. కానీ ఆయన ముఖ్యమంత్రి ఉన్న పదవికి ఈరోజు గౌరవం ఇచ్చి ఆయనను మేము దుర్భాషలు ఆడదలుచుకోవడలేదు. ముఖ్యమంత్రి గారు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలందరినీ మోసం చేసి కేవలం రుణమాఫీ ఒకటే కాదు, 6 గ్యారెంటీలను కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం పడింది. ఉచిత బస్సు ప్రయాణము మరియు రైతు రుణమాఫీ, ఈ రెండు తప్ప ఇంకొక అంశమే లేదు. ఇప్పటి వరకు పెన్షన్ అనేది మాటనే లేదు, ఇప్పటికీ 2 నెలలు పెన్షన్ ఆపినారు. ఫస్ట్ పెన్షన్ అయ్యండి, వృద్ధులు నమ్ముకున్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ గారిని ఎవరు అడగలేదు మాకు 2000 పెన్షన్ చేయమని. అది ఆయన సొంతంగా వారు ఆలోచించి వాళ్ళ ఆలోచన విధానంతో 2000 పెన్షన్ చేసి వీళ్ళొచ్చి
మేము 4000 పింఛన్ చేస్తామన్నారు. ఇప్పటికీ ఉన్న పింఛనే ఇవ్వట్లేదు, ఉన్న పింఛనే ఇవ్వట్లేదు. రైతులకి రుణమాఫీ అన్నాడు, ఒక దఫాలో 50,000 చేసిండు, ఒక దఫాలో 150,000 చేసిండు, ఇప్పుడు 200,000 అవి కూడా తిప్పి కొడితే ఒక 20,000 కోట్లు దాటలేదు బడ్జెట్లో. అలాగే దళిత బంధు అనేది లేదు. కేసీఆర్ ఇచ్చిన కళ్యాణలక్ష్మి చెక్కులు ఇప్పటికే 100,000 రూపాయలు వంచుతున్నారు. ఆ 100,000కు మరి తులం బంగారం ఎక్కడ పోయిందని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. ఇలాగ అన్ని పథకాలకి తూట్లు పెట్టి ఈరోజు దుర్భాషలాడుతున్నారు మా పార్టీ నాయకులను కానీ, హరీష్ రావు గారిని కానీ. ముఖ్యమంత్రి ఎక్కడ సభలో పడితే అక్కడ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని దుర్భాషలాడడానికనే కేవలం ఈరోజు సభలు పెట్టడం జరుగుతుంది. వారి నోటికి ఇప్పటికైనా బట్ట కట్టాల్సిందే కోరుతున్నాము, లేదంటే దీనిపై తీవ్ర చర్యకు మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చర్యలు చాలా గట్టిగా ధీటుగా సమాధానం ఇస్తుందని ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. రైట్, ఇదే రైతు రుణమాఫీ పైన కావచ్చు, లేకపోతే నిన్న చేసిన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన కావచ్చు, మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకుడు రంజిత్ మన దిలీప్ రెడ్డి గారు అన్నారు. అన్న చెప్పండి అన్న, ఎలా చూస్తారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాన్న రేవంత్ రెడ్డి, అది పూర్తి స్థాయిలో చేయలేడు, ఒక మాజీ మంత్రి పైన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పైన అంత ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని మీరు ఎలా చూడవచ్చు? ఒకటి, ఫస్ట్ ఏకకాలంలో అన్నాడు, 3 సార్లు వాయిదాలు పెట్టిండు. మనం మొదటి నుంచి చూద్దాం ఏం చెప్పిండు. 9 డిసెంబర్ నేను రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఈ దగా ఏం చేస్తుండు, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని తర్వాత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మరి బీఆర్ఎస్ నాయకుల మీద ఇష్టం ఉన్న తిట్లు తిట్టి చివరికి 3 వాయిదాలలో చేసిండు అని చెప్తున్నాడు. కానీ మనం ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, హరీష్ రావు గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, 6 గ్యారంటీలు 13 హామీలు ఏకకాలంలో రుణమాఫీ చేయి, నేను మళ్ళీ పోటీ చేయను, తప్పకుండా నేను మళ్ళీ పోటీ చేయకుండా ఉంటాను, రాజీనామా చేస్తానడు. ఈరోజు హరీష్ రావు గారి ఒత్తిడికి ఏం చేసిండు, తూతు మంత్రంగా 18,000 కోట్లతో కేవలం రుణమాఫీ చేసిండు. కానీ యాక్చువల్గా తన కేబినెట్ మీటింగ్లో ఏం చెప్పిండు, 41 లక్షల మంది రైతులు ఉన్నారు, ఇదంతా చేయడానికి 31,000 కోట్లు అవుతాయి అని చెప్పిండు. మరి ఈరోజు ఆ లెక్క ఎడిగిపోయింది, 31,000 కోట్లు అవుతుందన్న ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఏ విధంగా 18,000 కోట్ల రుణమాఫీ అయిందో అర్థం కావాలి మనందరికీ. ఇంకొకటి చెప్తా, 100,000 లోపు రుణమాఫీ చేయడానికి కేసీఆర్ గారికి ఎంత పట్టిందంటే 19,000 కోట్లు అయినాయి 100,000 లోపు రుణమాఫీ చేయడానికి. కాకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి 2 లక్షల రుణమాఫీ చేయడానికి 18,000 కోట్లు సరిపెట్టారంటే రుణమాఫీ అయినట్ట కానట్ట ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఇంకొకటి స్పష్టమైన ఆరోపణ చేస్తూ ఉన్నాం, ఈరోజు మూసీ ప్రక్షాళన అంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ముందు నీ నోరు ప్రక్షాళన చేయాలా, మూసీ ప్రక్షాళన కంటే ముందు ఈరోజు హరీష్ రావు గారిని ముక్కు నాలుకు రాయమని దద్దమ్మ నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే నీ నాలుకను ఇక్కడ ఉన్న ఈ డాంబర్ రోడ్కి ఈడికెళ్ళి ఆడికి అమర్లో స్థూపం దాకా ఇక్కడ నుంచి రాకాలి, రాకితే నీ నాలుక చక్కగా అవుతుంది, ముందు చక్కగా చక్కగా మాట్లాడతావు. దద్దమ్మ నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు, ఈరోజు సావమంటావు, ఎవడన్నా శుభమా నిన్ను పెళ్లి కోరి ముఖ్యమంత్రిని చేయరాని చేస్తే నాయన నువ్వు సావు కోరుతావా? ఈరోజు కేసీఆర్ గారు కట్టినటువంటి కేసీఆర్ గారు హైడ్రాలజీ మిగతా పర్యావరణ కేంద్రం నుంచి అన్ని అనుమతులు తెచ్చి కంప్లీట్ చేసినటువంటి సీతారామ ప్రాజెక్టుల అత్యంత పవిత్రమైన దైవ సన్నిధిలా దరిద్రుడ ఏం మాట్లాడుతున్నావు పోయి, ఆ రోజు కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టులను ఓపెన్ చేసినావు, ఫస్ట్ నువ్వు ఆ ప్రాజెక్టులు దుంకి నువ్వు సావు, ఫస్ట్ నువ్వు చస్తే సరి తెలంగాణ సగం దరిద్రం పోతుంది. యాక్చువల్గా మేము ఈ మాట అనడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది, ఎందుకంటే మేము చదువుకున్నాం, పిహెచ్డీలు చేసి ఉస్మానియాలో ఉన్నవాళ్ళము, ఈ మాట అనడానికి కూడా సిగ్గుంది. కాకపోతే నీ భాషకు నీ భాషలో సమాధానం చెప్పకపోతే బాగాలేదు, నువ్వు బరితెగిస్తూ ఉన్నావు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈరోజు మేము ఇంకా కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సిన పరిస్థితి నువ్వు తీసుకొచ్చినావు. ఈరోజు మేము అంతా గన్ పార్క్ అమరలో స్థూపం దగ్గరకు వచ్చినాం బిడ్డ, ఈరోజు ఆనాడు 369 మంది అమరులను నీ కాంగ్రెస్ పార్టీ అయింది, ఈ స్తూపం దానికి చిహ్నంగానే వెలిసింది. ఈరోజు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా తప్పకుండా ఎవడు చేసిండు ఇదంతా, ప్రతి అమరుడు నీ వలనే అమరుడు అయిండు. ఇంతమంది అమరులను పొట్టను పెట్టుకున్న వాటి కాంగ్రెస్ 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలో పోయినట్టు ఈరోజు అన్ని నీతి వాక్యాలు వల్లిస్తూ ఉన్నావు. ఈరోజు నీతి వాక్యాలు వల్లించే ముందు రేవంత్ రెడ్డి నువ్వు ఫస్ట్ నీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం మాట మాట్లాడిర్రు, అప్పుడు కేసీఆర్ గారు అందరానికి అయితే ఎట్లా పొగిడ్రు ప్రాజెక్టుల విషయంలో చూసుకో. ఇంకా ఒకటి, ఈరోజు హరీష్ రావు గారు ప్రెజర్ పెట్టడం వల్ల, ఒత్తిడి పెట్టడం వల్ల నువ్వు ప్రెజర్ కుక్కర్ లేక ఉడికి ఈరోజు తూతు మంత్రంగా 18,000 కోట్లతో రుణమాఫీ అని ప్రకటించినావు. అదే హరీష్ రావు గారు ఈరోజు అంశాన్ని ఎత్తుకోకపోతే నువ్వు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయినా సరే పైసా రుణమాఫీ చేసుకోని కాదు, ఈరోజు రుణమాఫీ కాదు, ఒకనాడు ప్రపంచ బ్యాంకు ఏం చెప్తున్నాడు, ప్రపంచ బ్యాంకు తక్కువ రుణాలు తెస్తా అన్నటువంటి దరిద్రుడు ఏం చెప్తా ఉన్నాడు, ఒకనాడు చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తెచ్చిండు. ప్రపంచ బ్యాంకుల దగ్గర అప్పులు తెస్తే ఏమవుతుంది, ఒకరోజు బషీర్బాగ్ కాల్పులు
చలో అసెంబ్లీ కమ్యూనిస్ట్ పార్టీలు పిలుపునిచ్చినాయి అన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చినప్పుడు బషీర్బాగు దగ్గర అందరిని అడ్డుకొని పోలీసులు కాల్పులు జరిపితే ఈరోజు మన రైతులు ఏ విధంగా చచ్చిపోయారో చూసినాం మనందరినీ. ఇదే అదే విధంగా ప్రపంచ బ్యాంకుకు తెచ్చి విద్యుత్ సంస్కరణ వల్లనే కదా అంతమంది రైతులు చచ్చింది. ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, విద్యుత్ సంస్కరణలు తెస్తా నేను, ప్రజా ఆరోగ్యం కోసం తెస్తా, మూసీ ప్రక్షాళన తెస్తా, ఇవన్నీ ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తెస్తా అంటుడు. ప్రపంచ బ్యాంకు జీతగాడిగా నీ గురువు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ప్రవర్తించిండ్రో ఈరోజు ప్రపంచ బ్యాంకుకు జీతగాడిగా ఒక చంద్రబాబు నాయుడుకు తాబేదారుగా ఈరోజు అదే ప్రపంచ బ్యాంకు దగ్గర రుణాలు తెచ్చి చేస్తాడు. ప్రపంచ బ్యాంకు దగ్గర ఎవరో రుణాలు తీసుకునేది సోమాలియా లాంటి ఆఫ్రికన్ పేద కంట్రీలు తీసుకుంటాయి. వాడు ఇచ్చాల్సినంత అప్పిచ్చేసి ప్రతి రంగంలో సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ చేసి ఆ ప్రైవేట్ పెట్టుబడులను తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చిన తర్వాత మన నెత్తి మీద షడగోపం పెడతాడు. ఆ ప్రైవేట్ సంస్కరణలు కూడా వ్యతిరేకంగా పోరాడతాం. కానీ ఈరోజు మేము ముఖ్యంగా వచ్చింది ఎందుకంటే హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు శుభమాని పెళ్లి కోరితే ఈరోజు సాగు కోరిండు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా నీ తెలంగాణ ప్రజలు ఏం చేస్తారు, నీ రుణమాఫీ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటారు. ఏ విధంగా అంటే నువ్వు ఇచ్చినట్టు రుణాన్ని తప్పకుండా ఓటు రూపంలో మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఈ సంస్థాగతంగా స్థానికంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి నీ పతనం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా నీ రుణాన్ని వాళ్ళ ఓటు రూపంలో ఇచ్చేసి ఈ తెలంగాణకి రేవంత్ రెడ్డిని విముక్తి చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఉన్నారు, చేస్తారు కూడా. అంటే గతంలో ఎలక్షన్ ప్రచారంలో మనం చూడొచ్చు ఎటు వెళ్తే అటు దేవుళ్ళపై అటు వెళ్తే ఇమ్లాడ రాజన్న అని, కొండగట్టు అంజన్ అని, యాదాద్రి నర్సన్న అని, లేకపోతే భద్రాచలం శ్రీరాముల వారిపైన ఉట్లేయడం. ఒకవైపు ప్రజలు ఏమంటున్నారంటే అటు దేవుళ్ళనే కాదు మా ప్రజల్ని కూడా మోసం చేసిందని చెప్పేసి ప్రజలు విమర్శిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా అదేవిధంగా విమర్శిస్తున్నారు. ఇంతవరకు నిజం అనుకోవచ్చు. ఒకటి రేవంత్ రెడ్డి వచ్చినాక రెండే రెండు ఉన్నాయి, ఒకటి ఓట్లు రెండు తిట్లు, ఎవడ నడితే బూతులు. మన అమెరికా పోయి గిదే నేర్చుకొచ్చుకున్నాడా అడుగుతా ఉన్నాం మేము ప్రజలుగా. అమెరికా పోయి నీకు వచ్చినటువంటి ఇంగ్లీష్ నేర్చుకొచ్చుకుంటామేమో నీకు రాని ఇంగ్లీష్ అనుకున్నాం, కానీ అడవి బూతులు నేర్చుకుంటా ఉన్నాడు. అడవి ఎవడన్నా బూతులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి గొప్ప యూనివర్సిటీలు ఆడైనా బూతులకు ఏమైనా యూనివర్సిటీ ఉందేమో మన దరిద్రుని అడగాలి. ఇంకా ఒకటి చెప్తా ఉన్నాం, ఈరోజు నిన్ను అడిగితే ఎందుకంత అక్కస్సు ఉన్నదంటే ఎందుకంత ఉలికిపాటు, నిన్న సందర్భం ఉన్నదా ఏమన్నా ఆడపోయినా నువ్వు చెయ్యి రాజీనామా చేయని అలాగ తిట్టు, నువ్వు చచ్చిపో, నువ్వు ఉండు, నువ్వు పంది గాడి ఇష్టం ఉన్నట్టు అంటుడు. జనరల్గా ఎవరికి పంది లెక్క కనిపిస్తారంటే ఒక జంతువుకు వాడు జంతువు లెక్కనే కనిపిస్తాడు. వాడు పంది గింది అంటుడు కాబట్టి ముఖ్యంగా ఎవడు పంది ఎనుముల అంటే మీకు ఒకసారి మీనింగ్ ఏంటి, ఎనుము అంటే దున్నపోతు. నువ్వు రా నాయన జాతి, నువ్వు పశు జాతికి సంబంధించిన రా నాయన, నువ్వు ఒక పశువు, ఖచ్చితంగా నిన్ను పాతరేస్తా తెలంగాణ సమాజం. ఉక్కు పాదంతో నువ్వు ఎట్లయితే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అనుస్తా ఉన్నావో ఈరోజు మేము వస్తూ ఉంటే ఎన్నో అడ్డంకులు. ఇంకా ఒకటి మేము ముఖ్యంగా చెప్పాలి, ఈరోజు మన ప్యాట్ని పంజాగట్ట నుంచి ప్యారడైజ్ సిగ్నల్ దాకా హరీష్ రావు గారిపై అన్ని హోర్డింగ్స్ పెట్టించిండు. ఏమని చెప్పేసి ఈరోజు మన ఈ దరిద్రుడు హరీష్ రావు పైన ఎలాంటి హోర్డింగ్స్ పెట్టించిందంటే ఏదో అగ్గిపెట్టే ఏదో చచ్చిపో అని పెట్టిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రతిసారి సాగు కొడుతూ ఉన్నాం, నీకు పెళ్లి కోరి నీకు శుభం కోరి మేము ఖచ్చితంగా ఏం చేసినామంటే సీఎం కూర్చిస్తే నువ్వు సాగు కొడుతూ ఉన్నాం. ఈరోజు హోర్డింగ్స్ కూడా మా వాళ్ళు నా పిల్లలు నేను కొందరిని పంపించిన చంద్రకాంత్ అండ్ టీంని పంపిస్తే తీయబోతూ ఉంటే ఆ రోజు పోలీసులు అడుగుతూ ఉన్నారు. అంటే ఈరోజు పోలీసులు బుల్లోజ్ చేస్తూ ఉన్నారా ముఖ్యమంత్రి గారిని అని చెప్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నాడు, జిహెచ్ఎంసీ ఆమ్రపాలి గారు ఉన్నారు మహిళ ఉన్నారు, మీరు జిహెచ్ఎంసీ మేయర్ మహిళ ఉన్నారు, అక్క మీరు ఇదేనా చేసేది, ఇదేమైనా పద్ధత, మీ కుసంస్కారానికి ఇదే నిదర్శనం అని చెప్తా ఉన్నాం. ఈరోజు మా పిల్లలు కాకుండా ఈరోజు జిహెచ్ఎంసీ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఖచ్చితంగా ఆ ప్యారడైజ్ సిగ్నల్ నుంచి పంజాగుట్ట రూట్ వరకు పెట్టినటువంటి ఆ ప్యారడైజ్ సిగ్నల్ నుంచి ఇటు అమీర్పేట సైడ్ పెట్టినటువంటి హోర్డింగ్స్ తక్షణమే తీయాలి. తక్షణమే తీయకపోతే మేము మా భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నిన్న అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న ఒక మాట అన్నారు, నెక్స్ట్ ఆగస్టు 15 లోపు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటిది? సీతారామ గారు మహానుభావులు ఏం చెప్తుండు, కేసీఆర్ గారు 8 సంవత్సరాలలో అన్ని అనుమతులు తెచ్చి ప్రాజెక్టు కట్టిండు. కానీ మన ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాకుండా మన భట్టి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ భట్టి కలిపి 75 కోట్లు పెట్టినాం, 75 కోట్లలో మేము 100,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అన్నాడు. మరి ఇదే 75 కోట్లకు 100,000 ఎకరాలకు నీళ్ళు అంటుండు కదా, ఇదే లెక్కనున్న అన్ని ప్రాజెక్టులకు ఇంతే నిధులు బడ్జెట్లో పెడదామా వచ్చేసరి? మరి చెప్పిన సూటిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా, 75 కోట్లకు 100,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలకు ఎంత అవుతుంది? మనం లెక్క పెట్టుకుందాం, లెక్క పెట్టుకొని ఏం చేద్దాం, ఇంకో 2 సున్నాలు పక్కకు కలిపితే 7,500 కోట్లు పెడితే నువ్వు ఖచ్చితంగా 1,00,000 ఎకరాలకు నీళ్ళు
చేయాలి, ఇట్లు ఇచ్చి నీకు నోబెల్ ఇంతవరకు ఎవరు చేయలేదు ఇటువంటి పని, నీకు ఖచ్చితంగా నోబెల్ బహుమతి కూడా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మా రాష్ట్రం తరఫున బట్టి విక్రమక్ర గారిని మా రాష్ట్రం తరఫున నామినేట్ చేయాలని చెప్పేసి నోబెల్ కమిటీకి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. అని ఎట్లా చూస్తారు, గత కొన్ని రోజులుగా రుణమాఫ్ పైన చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి అరెస్ట్ సవాల్స్ ఒకరు విసురుకోవడం, ఒకరు స్వీకరించడం జరిగింది. నిన్నటితో ఆగస్టు 15 పూర్తయింది, పూర్తి స్థాయిలో రుణమాఫీ పూర్తయిందంటారా? గౌరవ, రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడుతూ ఒక అర్థంపర్థం లేనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి, 31 వేల కోట్లతో రుణమాఫీ చేస్తానని చెప్పి నేడు 17 వేల కోట్లకే కుదించి 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేయడం, ఆంక్షలతో కూడినటువంటి రుణమాఫీ చేయడం మీ యొక్క దౌర్భాగ్య పాలనకు నిదర్శనం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, రైతుల పక్షాన, తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన రుణమాఫీకై రాజీలేని పోరాటం చేస్తూ ఉన్నటువంటి హరీష్ రావు గారి తెలంగాణ రైతుల పక్షాన రాజీనామా కూడా సిద్ధపడి తెలంగాణ రైతుల యొక్క అస్తిత్వ పోరాటం కోసం ముందొచ్చినటువంటి హరీష్ రావు గారిని సావడం, సావండి బాయిల దుంకి సావండి అని అర్థంపర్థం లేనటువంటి వ్యాఖ్యలు చేయడం మీ యొక్క దిగజారుతనానికి నిదర్శనం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఊరూరా తిరుగుతూ ప్రతి ఊర్లో ఉన్నటువంటి దేవుడి పైన ఒట్టు పెడుతూ మొక్కులు సమర్పించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 47 లక్షల మంది రైతులకు 31 వేల కోట్లతో రుణమాఫీ చేశానని చెప్పి నేడు 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసి రైతులను దగా చేసి కుచ్చుటో పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, హరీష్ రావు గారి పైన అవాక్కులు చెవాక్కులు వెళ్తూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారిని అనేటువంటి స్థాయి కానీ అటువంటి హోదా కానీ మీది కాదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఆ యొక్క హోదాకు తగ్గట్టు ప్రవర్తించకుండా అర్థంపర్థం లేనటువంటి వ్యాఖ్యలతో తెలంగాణ పరువుదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు భారతదేశం ముందు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు హరీష్ రావు గారిని అనరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో తన కుటుంబాన్ని నెలలు వదిలిపెట్టి తెలంగాణ యొక్క సాధనే లక్ష్యంగా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరు. రానున్న రోజుల్లో తెలంగాణ సమాజం మీకు బుద్ధి చెప్పడం ఖాయం, మిమ్మల్ని ఇంటికి తోలడం ఖాయం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. అన్న ఎలా చూడొచ్చు అన్న, నిన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన సభలో హరీష్ రావుని ఇంత ఘాటుగా విమర్శించడాన్ని ప్రజలు ఎలా చూడొచ్చు దీన్ని? ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఒక చీడపురుగులాగా తయారయ్యాడు. ఏదో మేము చేయలేదని చెప్పేసి ఆల్టర్నేట్ క్యాండిడేట్ ఎవరు లేరని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చేస్తే, ముఖ్యమంత్రి చేయి మంచి పాలించాలని చెప్తే మేము గతంలో మేమేం చేసినాము, మా తప్పులు ఎత్తి చూపించడానికి ఇవన్నీ కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి బిడ్డ నీకు ఒకటి గుర్తుపెట్టుకో, కొడంగల్ ఆల్రెడీ నేను ఒకసారి హరీశన్న ఓడగొట్టిండు, ఇది గుర్తుపెట్టుకో బిడ్డ కబడ్దార్. నేను ఏ రోజుకైనా మళ్ళా తర్వాత ఎన్నికలలో నేను కొడంగల్లో బొంద పెడతాం, నీ ఆరు గ్యారంటీలు ఏమైనాయి, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఏమైంది, ఇవన్నీ వేయకుండా నువ్వు రుణమాఫీ అంటున్నావు, రుణమాఫీ ఏం చేసినావు? ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేయాలి. మాఫీ చేయకుండా ఈ రోజుకైనా మరీషన్న ఈ రోజుకైనా కూడా సవాలుకు సిద్ధంగా ఉన్నాడు. బిడ్డ నువ్వు ఏకకాలం చేయలేవు, నువ్వు తప్పినావు, ఆరు గ్యారంటీలు అమలు చేయలేవు. బిడ్డ కబడ్దార్, నేను కొడంగల్లో ఎన్నికలలో ఖచ్చితంగా ఓడగొడతామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అని ఎట్లా చూడొచ్చు అన్న, నిన్న రేవంత్ రెడ్డి గారి సభలో రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మంత్రివర్గం కానీ కేసీఆర్ పైన హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యల్ని మీ స్టూడెంట్ లీడర్స్ కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు ప్రభుత్వం యొక్క తీరు కానీ ముఖ్యమంత్రి యొక్క మాటలు కానీ వింటూ ఉంటే, చూస్తూ ఉంటే ప్రజలు చీకొట్టుకునేటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉన్నది. నువ్వేం చెప్పినావు ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీని ఒక నెల రోజులు మాత్రమే 2 లక్షల రుణమాఫీని మాఫీ చేస్తా అనేసి హామీ ఇచ్చినావు. నువ్వు దాన్ని ఆగస్టు 15 వరకు ఎక్స్టెండ్ చేసినావు. అప్పుడు కదా హరీష్ రావు గారు మాట్లాడి నువ్వు ఆగస్టు 15 వరకు దాన్ని క్లోజ్ చేయకపోతే, నువ్వు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే అప్పుడు కదా నేను రాజీనామా చేస్తా అని చెప్పింది. నువ్వు ఇప్పటివరకు చేసింది ఏంది? ఆగస్టు 15 రోజు ఇంకో 3వ విడత ఆ రుణమాఫీని ప్రారంభించినావు తప్ప అప్పటికి కంప్లీట్ కాలేదు కదా. ఆగస్టు 15 రోజు నువ్వు ఆడ పోయి సభల పెద్ద సభలో మాట్లాడుకుంటా రాజీనామా చేయాల్సిందంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళా చీకొడుతున్నారు? ఖచ్చితంగా నువ్వు 1 లక్ష రూపాయలు ఏదైతే మొదటి విడతలో చేసినావో 1 లక్ష రూపాయలే సంపూర్ణంగా అమలు జరగలేదు. 1.5 లక్షల చేసినావు, అది ఇంకా అసలు అమలు జరగలేదు. 2 లక్షలు పెట్టి నువ్వు ఈ ప్రచారాలకే తప్పుతున్నది కానీ ప్రచారాలకు మాత్రమే అది సరిపోతున్నది తప్ప పూర్తి స్థాయిలో అది కంప్లీట్గా అమలు అయినటువంటి పరిస్థితి లేదు. దానికి నువ్వు స్పందించాలి, నువ్వు రాజీనామా చేయాల్సింది పోయి ఉల్టా ఎదురుదాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటిది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు రైతు రుణమాఫీ కాలేదంటారా? డెఫినెట్గా కాలేదు. ఇప్పుడు
వాళ్ళ ఎమ్మెల్యేనే అసెంబ్లీలో మాట్లాడింది 30 నుంచి 35% ఆ రైతులు ఇంకా సఫర్ అవుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. పూర్తిస్థాయిలో 100,000 రూపాయల రుణమాఫీ కూడా కాలేదండి అనేసి అసెంబ్లీలో మాట్లాడింది వాళ్ళ ఎమ్మెల్యే ఎవరు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. వాళ్ళే ఒప్పుకున్నారు కదా, ఆ ప్రభుత్వం అంగీకరించినట్టుగా అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మాట్లాడిందంటే ప్రభుత్వం అంగీకరించినట్టే కదా. ఇంకెక్కడిది అసలు రుణమాఫీ జరిగింది, ఎక్కడిది అసలు రుణమాఫీ? ఒకటే అయితే రైతు భరోసా పథకం, ఇప్పుడు మీరు రైతు బంధుని తీసి రైతు భరోసా పేరు మార్చారు, కానీ ఇప్పటికి కూడాను ఎన్ని రోజులు అవుతున్నది నాట్లేసి, వానకాలం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతున్నది, 3-4 నెలలు అవుతున్నా కూడా ఆ రైతు బంధు డబ్బులు కూడా ఈనాటికి కూడా ప్రజలకు ఇవ్వలేనటువంటి దుస్థితి.